సార్ టీడీపీ జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ పొత్తు ప్రాథమికంగా నడ్డా గారి దగ్గర ఫిక్స్ అయినప్పటికీ అమిత్ షా గారి దగ్గర అది హోల్డ్ అయిందని చంద్రబాబు గారు అమిత్ షాకి కొన్ని ప్రతిపాదనలు పెట్టారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఆ ప్రతిపాదనలు ఏంటి సార్ అసలు సో ఒకటి ఏంటంటే కృష్ణ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఢిల్లీ వెళ్లారు ప్రత్యేకమైనటువంటి విమానంలో చంద్రబాబు నాయుడు వెళ్లారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మంగళగిరి నుంచి ఢిల్లీ వెళ్లారు ఇద్దరు రాత్రి ఫస్ట్ నడ్డాని కలిశారు ఎందుకు బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా కాబట్టి ఆయన్ని కలిశారు ఆయన్ని కలిసిన తర్వాత పొత్తు అనే విషయంలో ఫిక్స్ అయిపోయారు పొత్తు కన్ఫర్మ్ పొత్తు విషయంలో ఎలాంటి భేషజాలు లేవు ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు పొత్తు అయితే ఓకే ఎన్డీఏలో భాగస్వామ్యం కావడానికి తెలుగుదేశం పార్టీ బీజేపీ ఆహ్వానం మలుగుతుంది బీజేపీ తెలుగుదేశం పార్టీ కూడా రెడీ ఉంది అంతవరకు ఓకే ప్రాథమికంగా నడ్డా దగ్గర ఆ తర్వాత సీట్ల షేరింగ్ లేదంటే ఎక్కడెక్కడ స్థానాలు ఎన్ని స్థానాలు ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలి అనే దాని మీద కొంత చర్చ చాలా సీరియస్గా జరిగింది అది ఫైనల్ కాలేదు ఫైనల్ కాకపోయినప్పటికీ అది అమిత్ షా దగ్గరికి వెళ్ళింది నడ్డా విషయంలో కొంతవరకు కొంతవరకు నెగోషియేషన్స్ వచ్చాయి వచ్చిన తర్వాత అది అమిత్ షా దగ్గరికి వెళ్ళింది అమిత్ షా దగ్గర కొంత హోల్డ్ అయ్యింది అని చెప్పి తెలుస్తుంది ఎక్కడ హోల్డ్ అయింది చంద్రబాబు నాయుడు ఎలాంటి ప్రతిపాదనలు పెట్టారు అనే దాని మీద మనం చూసుకుంటే నడ్డా దగ్గర కానీ అలాగే అమిత్ షా దగ్గర కానీ ఎలాంటి ప్రతిపాదనలు పెట్టారని తెలిస్తే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలు అలాగే పదమూడు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేశారు అప్పుడు పొత్తు అప్పుడు కూడా జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తున్నాయి అప్పుడు జనసేన డైరెక్ట్ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనాలి ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి బీజేపీ మాత్రమే ఆ రోజున సీట్ల షేరింగ్లో నాలుగు లోక్సభల్లో అది అలాగే పదమూడు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది అయితే ఇప్పుడు జనసేన ఉంది జనసేనకి ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు ఇచ్చేశారు మూడు లోక్సభ ఇచ్చేశారు మూడు లోక్సభ ఇరవై ఇరవై నాలుగు అసెంబ్లీ ఇచ్చేశారు ఇప్పుడు బీజేపీకి గతంలో రెండు వేల పద్నాలుగు ఇచ్చిన విధంగా నాలుగు ఇస్తే అప్పుడు నాలుగు మూడు ఏడు అవుతాయి ఇరవై ఐదులో ఏడు పోతే ఇంకా మిగిలింది పదమూడు సారీ పద్దెనిమిది అంతే కదా ఇరవై ఏడు పదిహేడేనా పద్దెనిమిదిలో ఏడు పోతే పద్దెనిమిది సో అక్కడ నీకు పద్దెనిమిది ఉంటాయి ఇంకా పద్దెనిమిది చోట్ల తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది పద్దెనిమిది మాత్రమే మిగిలి ఉంటాయి ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఇంకా ఎక్కువ కోరుతుంది ఇప్పుడు బీజేపీ వాళ్ళేంటి ఎనిమిది అని అంటున్నారు మినిమం ఎనిమిది అంటున్నారు కాదు ఐదుకి సర్దుకోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు నడ్డా దగ్గర ప్రతిపాదన నడ్డా మాత్రం ఓకే అన్నట్టు తెలుస్తుంది ఐదుకి కూడా ఐదు ఎంపీకి ఓకే అన్నట్టు మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆ తర్వాత అసెంబ్లీ సెగ్మెంట్స్కి వచ్చేటప్పటికి అసెంబ్లీలో తగ్గించే ప్రయత్నం అసెంబ్లీలో తగ్గించే ప్రయత్నం అంటే ముప్పై జనసేనకి బీజేపీకి ముప్పై దాటకూడదు అనేది ఒకటి కాన్సెప్ట్ ముప్పై అంటే ఇరవై నాలుగు ఆల్రెడీ జనసేనకి ఇచ్చారు ఇక మిగిలిందన్ని ఆరు ఆరు అసెంబ్లీలు మాత్రమే పరిమితం కావాలి అనేది ఎందుకంటే మాకు రాష్ట్రం ఇంపార్టెంట్ మీకేమో ఢిల్లీ పేట ఇంపార్టెంట్ మాకు ఏపీ పేట ఇంపార్టెంట్ దీని మీద నడ్డా ప్రాథమికంగా కొంత ఎనిమిది అడిగినట్టు తెలుస్తుంది అసెంబ్లీలో ఆరు కాదు ఎనిమిది వన్ ఫస్ట్ పది అన్నారు తర్వాత మళ్ళీ ఎనిమిదికి వచ్చారు అని చెప్పి తెలుస్తుంది ఇది వాళ్ళ మధ్య జరిగింది ఆ తర్వాత ఇదే ప్రతిపాదనతో తోటి అమిత్ షా దగ్గరికి వెళ్ళినప్పుడు అమిత్ షా పెట్టినటువంటి కండిషన్ ఏంటంటే అమిత్ షా పోవటం పోవటంతో సీట్ల షేరింగ్ విషయం కాకుండా ఒడిస్సా ప్రతిపాదన అనేది ఒకటి లేదంటే మేము చెప్పిన చోట ఎంపీలను అలాగే ఎమ్మెల్యేల స్థానాలు ఇవ్వాలి అనేది ఒకటి చర్చకు వచ్చిందని చెప్పి తెలుస్తుంది దానికి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి వర్షన్ ఏంటంటే మేము ఇచ్చినా కానీ అక్కడ గెలిచేటువంటి పరిస్థితి లేదు సర్వేలు ఇలా ఉన్నాయి అని చెప్పి కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు అమిత్ షా అని చెప్పి తెలుస్తుంది ఆ ఒకటిన్నర గంటలో జరిగింది చర్చ సో దాంట్లో ఎలాంటి అంశాలను ప్రజల పెట్టారండి అంటే ఇప్పుడు స్థానాల విషయంలో లోక్సభ స్థానాలకు ఇచ్చాడు బీజేపీకి అరకు ఏలూరు రాజమండ్రి తిరుపతి ఇవి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు ఓకే గ్రీన్ సిగ్నల్ సిద్ధంగా ఉన్నారు ఏమిటి అరకు ఏలూరు రాజమండ్రి తిరుపతి ఈ నాలుగు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఆ విషయాన్ని అమిత్ షా చెప్పారని కూడా తెలుస్తుంది అయితే ఈ స్థానాలు ఇచ్చేందుకు ఆయన రెడీ అయితే బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు అంటే అమిత్ షా అమిత్ షా ఏమంటున్నాడు వైజాగ్ విజయవాడ నర్సాపురం అరకు హిందూపురం రాజమండ్రి రాజంపేట తిరుపతి ఏలూరు తొమ్మిది తొమ్మిది ఆ అక్కడ చర్చకు వచ్చాయని చెప్పి తెలుస్తుంది అంటే తొమ్మిది అండి అయితే కనీసం ఒక ఆరు ఐదు ఐదు ఆరుకి ఒప్పుకుంటారని కానీ సరే అది ఓకే స్థానాల విషయంలో కాకుండా నెంబర్ ఆఫ్ కాంగ్రెస్ నెంబర్ ఆఫ్ లోక్సభలు కాకుండా అసలు స్థానాలే చెప్తున్నారు ఏం చెప్తున్నారు వైజాగ్ విజయవాడ సరే నర్సాపురం ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు అటాచారు అరకు ఇవ్వడానికి హిందూపురం రాజమండ్రి రాజంపేట తిరుపతి ఏలూరు వీటిలో అబ్జెక్షన్ ఏంటి తెలుగుదేశానికి వైజాగ్ ఒకటి అబ్జెక్షన్ విజయవాడ ఒకటి అబ్జెక్షన్ తర్వాత హిందూపురం మూడు అబ్జెక్షన్ స్థానాలే అబ్జెక్షన్ కదా సో కాబట్టి ఇప్పుడు వీళ్ళు స్థానాల విషయంలో కాంప్రమైజ్ అయితే ఒక ఎంపీ అటు ఇటు అడ్జస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది బట్ అమిత్ షా విషయంలో అవి దృష్టిలో ఉన్నాయని చెప్పి చెబుతున్నారు లేదంటే అట్లీస్ట్ ఇప్పుడు వీళ్ళు కోరుతుంది ఏంది అట్లీస్ట్ సరే తీసే అన్ని స్థానాలు కూడా అవసరం లేదనుకుంటే విజయవాడ విశాఖ నర్సాపురం అరకు ఇందోపురం ఐదు స్థానాలు ఐదు తిరుపతి ఆరు స్థానాలు ఇంతవరకు అని అడుగుతున్నారు అడుగుతున్నారని తెలుస్తుంది అంటే ఇక్కడ పక్కాగా విశాఖ విజయవాడ ఇచ్చేటువంటి పరిస్థితి తెలుగుదేశం కావాలంటే వీళ్ళేం చేస్తారు రాజంపేటలు ఇస్తారు తిరుపతి ఇస్తారు దాంట్లో అబ్జెక్షన్ లేదు తర్వాత రాజమండ్రి కూడా ఇస్తారు నరసాపురం ఖచ్చితంగా ఏలూరు ఇస్తారు నర్సాపురం ఇస్తారు సో అర అరకు కూడా ఇస్తారు కావాలంటే అరకు నర్సాపురం కన్ఫర్ము రాజంపేట కన్ఫర్ము తిరుపతి కన్ఫాము ఇంకా కావాలంటే రాజమండ్రి ఇస్తారు సో ఐదు ఇవ్వడానికి సిద్ధం ప్లస్ స్థానాలు కూడా చాలా వరకు ఒక రెండు రెండు చోట్లే కొంచెం తడ కొంచెం వీళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి సో ఇక్కడ ఇక అసెంబ్లీ స్థానాలకు వచ్చేటప్పుడు స్థానాలు కూడా చెప్పారు అసెంబ్లీ స్థానాలు ఏమని చెప్పారు శ్రీకాకుళం శ్రీకాకుళం ఎట్టిస్తారు ఎవరు కదా విశాఖ నార్త్ అంటే పక్కా గెలిచేది తెలుగుదేశం పార్టీ పాడేరు మాడుగుల కైకలూరు నర్సాపురం నర్సరావుపేట ధర్మవరం జమ్మల మడుగు మదనపల్లె తిరుపతి సో ఈ సీట్లు అడిగారని చెప్పి తెలుస్తుంది ప్రతిపాదన అసలు వీటిలో అబ్జెక్షన్ ఏంటి శ్రీకాకుళం ఇచ్చే అవకాశం లేదు తెలుగుదేశం పార్టీ అక్కడ స్ట్రాంగ్ ఉంది తర్వాత విశాఖ నార్త్ తెలుగుదేశం పార్టీ పక్కాగా గెలిచేసి అది తర్వాత సరే పాడారంటే ఇస్తారు మాడుగులా ఆల్రెడీ ఇప్పుడు ఏదో జనసేనకి ఇచ్చినట్టున అడ్జస్ట్ కావాలంటే ఇస్తారు కైకలూరు నర్సాపురం నర్సాపురం మరి ఇస్తారా అని అంటే అక్కడ మరి రఘురామకృష్ణరాజు సంబంధించిన వ్యవహారం నర్సరావుపేట నర్సరావుపేట అసెంబ్లీ నర్సరావుపేట అసెంబ్లీ ఆల్రెడీ ఇప్పుడు ఎవరికి ఇచ్చినట్టున్నారు తెలుగుదేశం వాళ్ళు నిన్న మొన్న ప్రకటించినట్టున్నారు సో అది కావాలంటున్నారు ధర్మవరం ధర్మవరం ఇస్తారు దానికి అబ్జెక్షన్ లేదు జమ్మల మడుగు అది కూడా ఇవ్వచ్చు జమ్ముల ధర్మవారం శ్రీరాము చెప్పేశారు కుటుంబానికి ఒకటే చెప్పేశారు కదా సో ఆల్రెడీ వాళ్ళని పిలిచి కూడా మాట్లాడారు చంద్రబాబు నాయుడు ధర్మవరం ఇస్తారు అబ్జెక్షన్ ఏమి ఉండకపోవచ్చు కూడా అబ్జెక్షన్ ఉండొచ్చు మదనపల్లి కూడా అబ్జెక్షన్ ఉండకపోవచ్చు తిరుపతి జనసేన కోరుతుంది జనసేన వాళ్ళిద్దరు ఎదురు చూసుకోవాలి సో అసెంబ్లీ అబ్జెక్షన్ ఉంది కానీ లోక్సభ విషయంలోనే కొంత స్థానాలు కోరుకునేటువంటి విషయంలో అంటే తెలుగుదేశం పార్టీ పక్కాగా వందకు వంద శాతం గెలిచే స్థానాలను బిజెపి కోరుకుంటాం సో ఇక్కడ కొంత తికమక ఉండేటువంటి అవకాశం ఉంది అమిత్ షా దగ్గర సో దాంతో అర్ధరాత్రి అర్ధాంతంగా అర్ధాంతరంగా ఆ భేటీ ముగిసింది చర్చలు మూసింది ఇవాళ మళ్ళీ వాళ్ళ చర్చలు మళ్ళీ జరుగుతుంది ఈ చర్చలు ముందు నడ్డా దగ్గర జరుగుతుంది ఇవాళ అమిత్ షా దగ్గర జరగకపోవచ్చాము ఒకవేళ దాన్ని మొత్తం ఒక అంగీకారానికి వస్తే అప్పుడు మళ్ళీ అమిత్ షా దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి ఫైనల్ చేసుకుంటారు బట్ సంఖ్య కంటే కూడా షీట్ల షేరింగ్ కంటే కూడా స్థానాల దగ్గర చాలా పగడ్బందీగా వాళ్ళు ఫిక్స్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీని సో ఇక్కడ ఫిక్స్ చేయడానికి కారకులు ఎవరు అనే దాని మనం తీసుకుంటే కనుక ఆల్రెడీ ఇప్పుడు బీజేపీకి సంబంధించి ప్రజలకు అనుసరించి రెండు లోక్సభకు సంబంధించి ఇద్దరు అసెంబ్లీకి సంబంధించి ముగ్గురు ఎంపిక చేశారు కదా వాళ్ళల్లో గెలిచేటువంటి స్థానాలు ఏందనేది ఆల్రెడీ వాళ్ళు ఐడెంటిఫై చేశారు అలాగే మరి లోక్సభకు వచ్చేటప్పటికి వైజాగ్ చాలా సందర్భాల్లో బీజేపీ గెలిచింది వైజాగ్ అలాగే కాకినాడ కూడా బీజేపీ గతంలో ఉంది నర్సాపురం కూడా ఉంది బీజేపీ సో ఇలా వై విజయవాడ ఎప్పుడు లేదు అలాంటిది విజయవాడ కోరుతున్నారు సో ఇక్కడ కొంచెం డిఫరెన్స్ ఉంది బహుశా నేను అనుకోవటం ఏదన్నా ఒకటి అయితే ఒకటి అలా అయితే కాంప్రమైజ్ అవుతారు ఈ మరీ అసలు గెలిచే స్థానాలు ఒక నాలుగు ఐదు కోరుకున్న సందర్భంలో బహుశా నేను అనుకోవటం కాంప్రమైజ్ అనుకుంటా సో దీని మీద చంద్రబాబు నాయుడు మరి ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు మరి కాంప్రమైజ్ అవుతారా లేకపోతే వాళ్ళు యాక్చువల్ గా మనం ఢిల్లీ కావాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా కొంత కాంప్రమైజ్ అంటే వాళ్ళు ఒక మెట్టు దిగాలి వీళ్ళు ఒక మెట్టు పెరగాలి అంతే కదా సో ఆ క్రమంలో వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అనేది మాత్రం ఆసక్తి నెలకొంది స్థానాల విషయంలో ప్రత్యేకించి బాగా స్థానాలు ఏ స్థానాల్లో పోటీ చేయాలనే దాని మీద బాగా వీళ్ళు గట్టిగా ఉన్నారు అని చెప్పి తెలుస్తుంది సో చూడాలి కండిషన్స్ పెట్టాడు బాబు కూడా కొన్ని కొన్ని కండిషన్ మేము ఇవ్వలేము వైజాగ్ ఇవ్వలేము విజయవాడ విజయవాడ ఇవ్వలేము ఇలాంటి కండిషన్స్ పెట్టాడు షా కూడా అంటే యాక్చువల్ గా ఒప్పుకుంటాడని చెప్పి ఎక్స్పెక్ట్ ఉంటారు బహుశా ఇంత దూరం వచ్చిన తర్వాత ఎక్కడికి పోతా అని షా కూడా కొంచెం చిక్కుమక పడుతున్నాడు ఇంత గట్టిగా ఉన్నారు అనే దాని మీద చర్చ జరుగుతుంది సో చూడాలి అంటే చివరి వరకు ఏం జరుగుతుంది అనేది మాత్రం అక్కడ కొంచెం క్యూరియాసిటీ ఉంది షా మాత్రం కొద్దిగా చంద్రబాబు నాయుడు చెప్పిన దానికి కొంచెం ఆలోచిస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడు చెప్పింది నిజమే కదా పోటీ చేయటం ఓకే స్ట్రెస్ చేసి తీసుకుంటారు బట్ ఓడిపోయేది సీట్లో అప్పుడు సీటు ఇవ్వాలి ప్రచారం చేయాలి ఆర్థికంగా కూడా ఖర్చు పెట్టుకోవాలి మళ్ళీ గెలిపించాలి అన్ని చంద్రబాబు నాయుడు కదా కాబట్టి నేను అనుకుంటున్నాను అమిత్ షానే కొంచెం ఆలోచించి ఈ పొత్తుకి శుభం కార్డు బరుగుతారని అనుకుంటున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ